అన్నా, ఎవరిని అడిగినా వాడి గురించి తెలియదంటురానా? హలో, చెప్పరా చిన్న. ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా? నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను, అర్జెంట్కి వచ్చాయి. హలో హలో, ఎక్కడ్రా వాడు? సెల్లివో. చంపేస్తాను. ఆ అశోక్గాడు ఎక్కడ్రా చెప్పు, మాట్లాడకుండా కూర్చున్నావేంట్రా? ఏం కావాలరా చిన్న నీకు? డబ్బులు కావాలా? బావర్చి బిర్యానీ తింటావా? రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా. చెప్పునానా? ఇక్కడంటే ఇష్టమంట కదరా, సచిన్ బాడు దుప్పుకొచ్చిస్తారా? చెప్పురా నాన్న, చెప్పు. చెప్పరా వాడు ఇక్కడ, చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపుతావా? చంపు. ఎలా చంపుతావు? రాజాన్ని చంపవే అలా పొడిచి పొడిచి చంపుతావా? ఇప్పుడైనా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా? తుపాకీతో కాల్చి చంపుతావా? ఒక్క రాజాన్న చంపినందుకే అశోకన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెట్టిస్తున్నాడు. నన్ను చంపితే ఊరుకుంటాడా? మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. నిన్ను చంపకుండా వదలడ్రా అన్నా. ఆ రోజు నువ్వు వాణ్ణి చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం, ఆ అమ్మాయి కోసం వద్దన్నానరా? వద్దురా, మనకి పాలిటిక్స్ వద్దు, ఆ అమ్మాయి వద్దు, వాడి ప్రాణం కావాలి. ఏమైనా సరే వాడు బతకూడదు, వాడి చావు నేను చూడాలి. రే, నీలో నేను పాత కేకేని చూడాలిరా, పాత కేకేని చూడాలి. వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్నా, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట. అన్నా, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, అడ్రస్ కూడా దొరికింది. రేపు వాడి చెల్లెలి పెళ్లి, ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాడు. ఇది తండ్రి కొడుకుల డ్రామారా?
ఎక్కడ్రా నీ కొడుకు? ఢిల్లీ, ఢిల్లీలో ఉన్నాడు, ఇంకా రాలేదు. నీకు ఆ రోజే చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని. వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకుని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా? అసలేం జరిగింది? వాడు వాడు నా తమ్ముడిని నరికేశాడు. నాకేం తక్కకుండా చేశాడు, తక్కకుండా చేశాడు. నాకేమొద్దు, నాకు నాకు వాడు ప్రాణం, ప్రాణం కావాలి. వద్దు, ఏం చేయదు. ముహూర్తం ఎన్నింటికి? పన్నెండింటికి. అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు, వాడి చావు ముహూర్తం. వాడిని తీసుకొచ్చి నీ చేతులతో నాకు అప్పగించి నీ కూతురు ఇక్కడే ఉంటా. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేశాను. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల లోపల నీ కొడుకుని నా దగ్గరికి తీసుకురాలేదో, నీ కూతుర్ని చంపను. చిన్నప్పటి నుంచి గొడవలే, కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే. నన్ను, నా భార్యని, నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం. ముందు వాడు మారాలి. వాడు నా తమ్ముడి నరికేశాడు. కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసు. సూపర్. నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా? నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం లేదు. రే ముసలోడా, నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు, నచ్చా? కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు, చరిత్ర చెప్పుకుంటుంది. బాబు, దాన్ని వదిలే. రే, దాన్ని వదిలేండి రా. వద్దు, నా కూతురు వదలొద్దు. వద్దు, నా కూతురు కోసం వీడిని కాళ్ళ మీద పడేయడానికి తెచ్చాననుకున్నావా? కూతురు కన్న ముందు ఒక మగాడిని కన్నాను రా. వీడు మగాడు, నా కొడుకు. వాడి చెల్లిని ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు. నువ్వేంద్రా వాడి చెల్లిని వదలేది? ఇప్పుడే ఇక్కడ వాడిని నేను వదిలేసి వెళ్తున్నా. అడ్డంగా నరుకైనా తన చెల్లిని తెచ్చుకుంటాడు. ఏంట్రా చూపులు? గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి బతికే బెతప్పి నీకు నేను భయపడాలా? తప్పు చేశా? ఇంతకు ముందు భయపడి తప్పు చేశా? నన్ను క్షమించరా, నేను తప్పు చేశాను. ప్రతిసారి నువ్వు గొడవలకు వెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను. కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అర్థమైందిరా, నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చుకెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరిగిని చంపేయాలనిపించింది. వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందిరా. నీ ఆవేశంలో తప్పలేదురా, రాజని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సిందే. కానీ భయపడ్డాట్రా, తప్పు చేసేట్రా. నాన్న, పిరికితనంతో కూడుకున్న భయం రా నాది, నిజాయితీతో కూడుకున్న ఆవేశం రా నీది. నువ్వు తప్పు కాదురా. ముహూర్తానికి ఇంకా అరగంటే టైం ఉంది. నువ్వు వస్తున్నావు, నీ చెల్లిని తీసుకొస్తున్నావు, నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు. పాతికేళ్లుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు. ఈ వల్ల అవుతుందేమో ట్రై చేయండి. త్వరగా వచ్చేనా. వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. నీ బాబుకి నీ మీదున్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్.
ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు. నువ్వెలా నీ చెల్లెల్ని తీసుకెళ్తావో నేను చూస్తాను. కానివ్వండి రా, ఒక క్షణం ఆగండి. చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందా ఉంటే నాకున్న ఒకే ఒక కడ్డు మా నాన్న. ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను. ఇక ఆయన కొట్టు కొట్టేయ్ అన్నాడు. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఇప్పుడు చెయ్యేయండి రా.